హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ మధ్య ఒక న్యూస్ చాలా వైరల్ అయిందండి. ఎంత వైరల్ అంటే ఎక్కడ చూసినా ముఖ్యంగా ఇది వేరే వాళ్ళ అవతల మతం వాళ్ళ నెట్వర్క్స్లో వైరల్ అవ్వలేదు, హిందువుల నెట్వర్క్స్లోనే ఎక్కువగా వైరల్ అయింది. దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఇంకొక నెట్వర్క్ ఎవరు అంటే సూడో సెక్యులర్లు, ద క్వింట్, ఎన్డీటీవీ వంటి హిందూ ద్వేషులందరూ కూడా ఈ న్యూస్ ని బాగా వైరల్ చేసి చాలా సంచలనం చేశారు. అసలు ఈ న్యూస్ ఏమిటి అంటే ఇద్దరు ఇస్లామిక్ మతానికి చెందినటువంటి ఉన్మాదులు, వాళ్ళకి వాళ్ళ మతం ఏం చెప్తుంది, కాఫిర్లను ఎక్కడ దొరికితే అక్కడ చంపమని చెప్తుంది. ఇది మీరు ఖురాను 9:5లో కనుక చూసుకుంటే స్పష్టంగా రాసి ఉంటుంది, ఎక్కడ దొరికితే అక్కడ చంపమని. అటువంటి ఒక ఉన్మాద సిద్ధాంతానికి చెందినటువంటి ఇద్దరు రామాయణం క్విజ్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసారు. అసలు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమిటి వాళ్ళ రామాయణంపై వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, రామాయణాన్ని ఇంత డీప్గా వాళ్ళు ఎందుకు చదివారు ఏమిటి, దీని వెనకాల ఉన్నటువంటి అంతర్జాతీయ కుట్ర ఏమిటి అనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతూ ఉన్నాను. ముందుగా అసలు వాళ్ళిద్దరు ఏమిటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పేర్లు ఏమిటి చూస్తే మొహమ్మద్ బతీష్, మొహమ్మద్ జబీర్, ఇది వీళ్ళిద్దరి పేర్లు. వీళ్ళు కేరళ రాష్ట్రంలోని ఒక చిన్న జిల్లాకి చెందిన వాళ్ళు. ఈ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు రామాయణానికి సంబంధించిన ఆన్లైన్ క్విజ్ని గెలిచారు. వాళ్ళు రామాయణం గురించి, రాముడి గురించి కొన్ని మంచి మాటలు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల్లో అసలు ఉద్దేశం ఏమిటి, వాళ్ళు అసలు ఎందుకు చదివారు రామాయణం, ఈ రెండు అంశాల మీద మన వీడియో ఫోకస్ ఉంటుంది. అసలు వాళ్ళు రామాయణం గురించి ఏం చెప్పారు, రామాయణం గురించి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, ఇంకా రాముడు గురించి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏమిటి అంటే ఆల్ ఇండియన్స్ మస్ట్ రీడ్ అండ్ లర్న్ ఎపిక్స్ రామాయణ అండ్ మహాభారత యాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్ కల్చర్ ట్రెడిషన్ అండ్ హిస్టరీ. ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లర్న్ అండ్ అండర్స్టాండ్ దీస్ టెక్స్ట్. ఇంతవరకు బాగానే ఉంది. అసలు వీళ్ళు ఈ ఎందుకు రామాయణం చదివారు, ఎందుకు మహాభారతం చదివారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక పర్సనల్గా ఇండివిజువల్గా రామాయణం పుస్తకాలు కొనుక్కొని మనం చదివినట్టుగా కనుక చదివి ఉంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి వాళ్ళు ఎందుకు చదివారు, ఎందుకంటే డ్యూరింగ్ ద వ్యాఫీ కోర్స్ బతీష్ అండ్ జబ్బీర్ లర్న్ దట్ స్టూడెంట్స్ అండ్ స్టడీడ్ అబౌట్ హిందూ ఎపిక్స్ ఇంక్లూడింగ్ రామాయణ అండ్ మహాభారత. దీస్ ద కోర్స్ కన్సిస్ట్ ఆఫ్ బుక్స్ అండ్ టెక్స్ట్ ఫ్రమ్ వేరియస్ రిలీజన్స్. ఇప్పుడు మీకు అసలు విషయం ఇక్కడ బయటపడింది. వాళ్ళు మీలాగా నాలాగా రాముడి మీద భక్తితోనో రామాయణం మీద గౌరవంతోనో రామాయణాన్ని చదవలేదు. మరి ఎందుకు చదివారు, వాళ్ళ చేత చదివించారనేది కరెక్ట్, వాళ్ళు చదివారనేది తప్పు. మీలాగా నాలాగా చదువుకున్నట్టు రామాయణం చదువుకున్న వాళ్ళు ఆ క్విజ్లో ఫెయిల్ అవుతారు. కానీ ఒక మిషన్తో, ఒక పర్పస్తో ఎవరైతే ఇలా రామాయణాన్ని చదువుకున్నారో వాళ్ళు మాత్రమే అటువంటి క్విజుల్లో చిన్న చిన్న పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని సక్సెస్ అవుతారు, దాంట్లో వాళ్ళు గెలుస్తారు. అసలు వీళ్ళు ఏ కోర్సులో భాగంగా అయితే చదివారో ఆ కోర్సు పేరు వాఫీ. ఈ వాఫీ అనే కోర్సు కనుక మీరు ఆ కోర్సు ఏమిటి దాని గురించి చదివాలి అంటే wafisiic.com అనే వెబ్సైట్ ఉందండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇది ఒక ఇస్లామిక్ కాలేజ్, అండర్లైన్ చేసుకుని ఇస్లామిక్ కాలేజ్. మరి ఈ ఇస్లామిక్ కాలేజీలో రామాయణాన్ని ఎందుకు బోధించారు అనేది మీరు గనక ఒక తీగ పట్టుకొని లాగితే డొంకంతా కదలబోతుంది. ఈ వాఫీ ఇస్లామిక్ కాలేజ్ అనేది భారత రాజ్యాంగంలోని మైనారిటీలకి ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కుల కింద ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ ఇన్స్టిట్యూషన్. ఈ మైనారిటీ ప్రత్యేక హక్కుల కింద వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు దానికి యూజీసీ గ్రాంట్స్ వస్తాయి. కానీ వాళ్ళు యూజీసీ సంబంధించిన ఏ రూల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు,
అక్కడ ప్రిన్సిపాల్ ని కావాల్సిన వాళ్ళని నియమించుకోవచ్చు, నీకు కావాల్సినంత ఫీజు పెట్టుకోవచ్చు, నీకు ఉన్నటువంటి సీట్లని 100% నువ్వు నీ మతం వాళ్ళకే ఇచ్చుకోవచ్చు, నువ్వు అక్కడ నియమించేటువంటి టీచర్లకి యూజీసీ ప్రిస్క్రైబ్ చేసే క్వాలిఫికేషన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, ఇంకా నీ ఇష్టం. అక్కడ ఆ కాలేజీలో నువ్వు ఈ సిలబస్ తో పాటు నీ ఇష్టం వచ్చిన మత గ్రంథాలు బోధించుకో, మతోన్మాదం తయారు చేయి, ఏమైనా చేయి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇటు హిందువుల విషయానికి వస్తే, హిందువులు ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపినా ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చెప్పిన సిలబస్సే బోధించాలి, వీళ్ళు హిందూ మతం గురించి బోధించడం నిషేధము. ఇది మన హిందువుల్ని నర నరాన ద్వేషించే మన రాజ్యాంగం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి విభిన్న ఆర్టికల్స్. హిందువులకి వ్యతిరేకమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో అది మన రాజ్యాంగమే. హిందువులను అణగదొక్కే మొట్టమొదటి గ్రంథం అదే, మిగతా మత గ్రంథాలు పెద్దగా మన మీద ప్రభావం చూపించవు. ఇది అడుగడుగున అణగదొక్కేస్తుంది. ఇలా ఈ మైనారిటీ యాక్ట్ కింద స్పెషల్ గ్రాంట్స్ తో, స్పెషల్ పర్మిషన్స్ తో, స్పెషల్ ప్రివిలేజ్ తో ఏర్పాటు చేసిన ఈ వాఫీ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఏం చేస్తుంది, ఇది ఇస్లాం మతంలోకి హిందువుల్ని మోసం చేసి మతం మార్చగలిగినటువంటి మేధావులను తయారు చేస్తూ ఉంది. మీరు ఈ మధ్య గత 5 నుంచి 6 సంవత్సరాల క్రితం నుంచి సోషల్ మీడియాలో కొంతమంది ఇస్లామిక్ స్కాలర్స్ అని చెప్పుకుంటూ బ్రదర్ సిరాజ్ రహమాన్, ఇంకా ఇలాంటి రహమాన్లు, షఫీలు చాలామంది యూట్యూబ్లోకి వచ్చేసి అక్కడక్కడ బహిరంగ సభలు పెట్టి రామాయణంలో శ్లోకాలు కావచ్చు, వేదాల్లో మంత్రాలు కావచ్చు చెప్పేసి వాటికి తప్పుడు అర్థాలు చెప్పి వక్రీకరించి వాళ్ళు హిందువులని ఉదరగొడుతూ, బెదరగొడుతూ, రకరకాలుగా మోసం చేస్తూ, మభ్యపెడుతూ మతం మారుస్తూ ఉన్నారు. ఇది ఒక కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ని నేనేమనుకున్నానంటే, వాళ్ళు పర్సనల్గా కొన్ని పుస్తకాలు కొనుక్కొని చదివి ఈ ట్రెండ్ సెట్ చేశారని అనుకున్నాను, కానీ అది తప్పని తేలింది. వీళ్ళు పెట్టుకున్నటువంటి ఇస్లామిక్ కాలేజీల్లో ఇలా ఈ మతోన్మాదులను తయారు చేయడానికి ఒక కోర్సు తయారు చేసి మరీ ఇటువంటివన్నీ వదులుతూ ఉన్నారు, ఇటువంటి మతోన్మాదుల్ని హిందూ సమాజం మీద ఉసుగొలుపుతూ ఉన్నారు అని నాకు ఇప్పుడు ఈ ఇద్దరి గురించి, రామాయణంలో క్విజ్లో గెలిచిన ఈ ఇద్దరి గురించి చూసినప్పుడే నాకు అర్థమైంది. అసలు ఈ కోర్సులో అసలు ఏం చెప్తున్నారు అంటే, ఈ సిఐసి డిజిగ్నేటెడ్ వెరైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ నోన్ యాజ్ వ్యాఫీ అండ్ వఫియా. దీస్ కోర్సెస్ ఆర్ కరెంట్లీ ఆఫర్డ్ ఈ వ్యాఫీ. వ్యాఫీ అనేది ఒక 8 ఇయర్ ప్రోగ్రామ్, అంటే 8 సంవత్సరాలు ఇందులో చదువుతారు. ఏం చదువుతారు, వాళ్ళ మత గ్రంథం గురించి ఒక సంవత్సరం కాదు 6 నెలల్లోనే అది అయిపోతుంది. మిగతా 8 సంవత్సరాలు ఏం చదువుతారు, ఎక్కువ శాతం హిందువుల శాస్త్రాలు, తర్వాత జైనులు, సిక్కులు, బౌద్ధులు, భారతదేశంలో ఏ మతం వాళ్ళు ఉన్నారో వాళ్ళ మత గ్రంథాలనే ఆమూలాగ్రం చదివి అందులో ఉండేటువంటి శ్లోకాలని బైహార్ట్ చేసి గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఒక్కొక్క దాన్ని ఎలా వక్రీకరించాలి, వాళ్ళని ఎలా బుట్టలో వేయాలి, అల్లా మాత్రమే దేవుడని వాళ్ళ చేతే ఎలా ఒప్పించాలి, బలప్రయోగం లేకుండా మోసంతో వాళ్ళని ఏ విధంగా మతం మార్చాలి అనే విషయం గురించి అద్భుతమైనటువంటి పరిజ్ఞానము, అద్భుతమైనటువంటి వాక్ శక్తి, మాట్లాడే శక్తి, లాజికల్గా సమాధానం చెప్పే ఇటువంటి పరిజ్ఞానాన్ని ఈ స్టూడెంట్స్ అందరికీ అందించడం జరుగుతుంది. ఇక్కడ వాఫీ అనేది పురుష మతోన్మాదులకి, వఫియా అనేది స్త్రీ మతోన్మాదులకి. ఇప్పుడు ఒక్క సిరాజ్ రహమాన్ సోషల్ మీడియాలోకి వస్తే యూట్యూబ్లో అతనికి దరిదాపు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్, మెజారిటీ హిందూ సబ్స్క్రైబర్సే. మరి ఇటువంటి వాళ్ళు 100,000 మంది బయటికి రాబోతూ ఉన్నారు ఈ కోర్సులన్నీ చదువుకొని, అప్పుడు మన యొక్క పరిస్థితి ఏమిటి? నా దృష్టిలో రాముణ్ణి తిట్టేటువంటి అన్యమతస్థుడు, రామాయణాన్ని విమర్శించేవాడు, ఈ రామాయణాన్ని దూషించే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా మేము హిందూ ద్వేషులు అని, హిందువుల్ని వ్యతిరేకిస్తామని చెప్పుకుంటున్నారు, కానీ రాముడు మంచివాడే, రామాయణం మంచిదే, రామాయణం గొప్ప గ్రంథమే అని చెప్పేటువంటి ఈ మతోన్మాదులు చాలా డేంజరస్. ఎందుకంటే మీరు కొన్ని షఫీ గారు చేసిన వీడియోలు కావచ్చు, లేదంటే సిరాజ్ రహమాన్ చేసిన వీడియోలు కావచ్చు, అలాంటివి చూడండి. వాళ్ళు ఏం చెప్తారంటే, చాలా సింపుల్గా రామాయణంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడి యొక్క గురువు, దేవుడికి గురువు ఉంటాడా, నెంబర్ 1. తర్వాత విశ్వామిత్ర మహర్షి రాముడు ఉదయం నిద్రపోతూ ఉంటే
ఉత్తిష్ట జాగ్రత్త అని లేపి కౌసల్య రామ సుప్రజ అంటే ఓ కౌసల్య పుత్రుడు అన్నాడు శ్రీరాముణ్ణి అప్పుడు శ్రీరాముడు దేవుడు కాదన్నట్టే కదా అర్థం నరశార్దుల మనుషుల్లో నువ్వు పులివంటి వాడు అన్నాడేగా నువ్వు దేవుడు అని అనలేదుగా కాబట్టి రాముడు దేవుడు కాదు అని చాలా సింపుల్ గా చాలా అద్భుతమైనటువంటి సాధారణ హిందూ సమాధానం చెప్పలేనటువంటి ఈ లాజిక్కులతో హిందువుల్ని బుర్డి కొట్టించేసి వాళ్ళు అద్భుతంగా ఎంతో మందిని సక్సెస్ఫుల్ గా మతం మార్చారు ఇప్పటికే కాబట్టి ఇటువంటి మతోన్మాదులు నేను ఇంతకు ముందు అనుకున్నట్టు ఒకరో ఇద్దరో పర్సనల్ ఇంట్రెస్ట్ తో తయారవడం లేదు వాళ్ళ కోసం వఫియా ఇంకా వఫియా అనేది స్త్రీలకి వాఫీ అనేది పురుషులకి ఇద్దరికి ఒక్కొక్కరికి 8 సంవత్సరాల పాటు అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాల్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సమాజం మీద వదలబోతూ ఉన్నారు అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఈ సిరాజ్ రహమాన్ అనే మతోన్మాది అక్కడ ఆ వేదాల్లో ఈ మంత్రం ఉంది ఇక్కడ ఈ వేదాల్లో మంత్రం ఉంది అక్కడ యజ్ఞాల్లో పశువుల్ని బలి ఇచ్చారు ఇక్కడ ఆవుని బలి ఇచ్చారు అక్కడ ఆవు మాంసం తినమన్నారని ఎన్నో వీడియోలు చేశాడు ఇప్పుడు వాటికి మేము కౌంటర్లు చేయాలంటే కూడా మా దగ్గర అంత గ్రంథ సంపద గాని రెడీమేడ్ గా రెడీగా మాకు అంత నాలెడ్జ్ గాని లేదు మేము మళ్ళీ అవన్నీ కొనుక్కొని పర్సనల్ గా చదివి అవన్నీ తిప్పి తిరగేయాల్సి వస్తుంది ఎందుకంటే మన గ్రంథాలు చాలా వేస్ట్ వాటి మీద పట్టు సంపాదించడం అంత నాలెడ్జ్ సంపాదించడం అనేది కూడా అంత సులభమైన విషయం కాదు ఇప్పుడు దీనికే ఇలా ఉండే ఇలా 8 సంవత్సరాల ఫుల్ టైం కోర్సులో ఎలా ఏ వేదాల్లోని ఏ మంత్రాన్ని ఎలా వక్రీకరించాలని ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఈ మతోన్మాదులు సమాజం మీదకి దూకితే ఏమిటి మన పరిస్థితి ఇటు సైడు వాళ్ళకి ధీటుగా మనం మన సమాజం నుంచి ఎవరినైనా అలా ఒక సంవత్సరం రోజులైనా సరే ఫుల్ టైం ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళని ఏమైనా తయారు చేస్తున్నామా ఏమీ లేదు ఏదో యూట్యూబ్లో సోషల్ మీడియాలో కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళ యొక్క మిగతా పనులన్నీ పక్కన పెట్టుకొని ఏదో వాళ్ళకి తెలిసిన విషయాలని ఇలా వచ్చి చెప్పడం తప్పితే అవతల వాళ్ళు చేసేటువంటి వక్రీకరణలకు మన దగ్గర సమాధానం కూడా లేదు వేదాలు చదువుకున్న పండితులు వాళ్ళని ఖండించడానికి వీడియోలో ముఖంగా వచ్చి మాట్లాడేదానికి రెడీగా లేరు మరి శాస్త్రాలు తెలుసుకున్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు మాకెందుకులే ఈ గొడవని సైలెంట్ గా ఉన్నారు ఇక సాధారణ హిందువులు ఎవర్ని అడగాలి ఏం తెలుసుకోవాలి ఏదో కొంచెం పార్ట్ టైం గా ఇటువంటి వాటికి సమాధానాలు చెప్తున్నా మాకు కొంతవరకు నాలెడ్జ్ ఉన్నా ఆ లెవెల్లో అన్ని గ్రంథాలు కొనుక్కొని చదివి వాటికి సమాధానాలు చెప్పాలి అంటే కూడా చాలా సమయం పడుతుంది ఇలా వాటన్నింటికి లాజికల్ గా వివరించాలి అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కానీ అట్ సైడ్ వాళ్ళు ఫుల్ టైం ట్రైనింగ్ తీసుకొచ్చి పుస్తకాలన్నీ కొనుక్కొని రెఫరెన్సులు చూపించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు చాలా చాలా అలర్ట్ గా ఉండాలి ఇలా మన శాస్త్రాలను వాళ్ళు సునిశితంగా పరిశీలించి వక్రీకరణలు చేసి చాలా సులభంగా మన వాళ్ళని మతం మార్చి మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వాళ్ళు సాయశక్తుల వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు వాళ్ళని అడ్డుకోవడానికి ఇటువైపు నుంచి హిందూ సమాజం నుంచి ఒక వెంట్రుక వాసి కృషి కూడా జరగడం లేదు ఎవరైనా కృషి చేస్తున్నారంటే అది కేవలం ఇండివిడ్యువల్ లెవెల్లో మాత్రమే ఉంది ఒక సంస్థాగతంగా ఇటువైపు వాళ్ళని ఎదుర్కోవడానికి ఎవరు ఎటువంటి కృషి చేయడం లేదు ఇక ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళకి ఇటువంటి వాటికి కౌంటర్లు చేయడం కానీ ఇటువంటి విషయాల మీద స్పందించే సమయం కూడా లేదు ఇక స్వామీజీలు అంటారా వాళ్ళ మఠాలు వాళ్ళ యొక్క దేవాలయాల నిర్వహణలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక సామాన్య హిందువులకు సమాధానం చెప్పేది ఎవరు ఇటువంటి వాళ్ళు అడిగేటువంటి లాజికల్ వక్రీకరణలకు సంబంధించిన ప్రశ్నలకి సామాన్య హిందువులకి సమాధానం చెప్పకపోతే వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా సరే మత మార్పిడికి కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరో ఇద్దరు ఇస్లామిక్ మతోన్మాదులు రామాయణ క్విజ్లో గెలిచారని అందరూ చంకలు గుద్దుకొని వాళ్ళు కూడా మన మతంలో చేరిపోయారు మన మతాన్ని మన దేవుళ్ళని గౌరవిస్తున్నారని మీరు ఎగిరి గంతేస్తే కషాయ వాడి మేక కషాయ వాడిని నమ్ముతుందనే సామెత ఉందే అలా తయారవుతుంది మీ పరిస్థితి కాబట్టి ఇక నుంచి మీరు కూడా
మన సంస్థాగతంగా మరియు మన యొక్క మత పెద్దల నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ వీలైనంత వరకు మన గ్రంథాలను మీరు కూడా కొంత కొనుక్కొని అందులో ఉండేటువంటి వీళ్ళు చేసే వక్రీకరణలకు కొన్ని సమాధానాలను తెలుసుకోండి లేదంటే అటువంటి వీడియోలు వెతికి అవన్నీ చూసి గుర్తుంచుకోండి ఇది ఒక అవలాంచ్ లాగా రాబోతుంది కొన్ని వందల వేల మంది షఫీలు సమాజంలో దిగబోతూ ఉన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దోకేదానికి రెడీగా ఉన్నారు అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి ఇటు హిందూ సమాజం నుంచి కనీసం ఒక 10 మంది కూడా ఉంటారో ఉండరో నేను చెప్పలేను వాళ్ళు మాత్రం వందల వేల సంఖ్యలో హిందూ సమాజం మీద పడి ఇటువంటి వక్రీకరణలు చేసి అసలే మన శాస్త్ర పరిజ్ఞానం లేని అమాయకులైన హిందువుల్ని వాళ్ళు తప్పుదారి పట్టించి చివరికి వాళ్ళు వాళ్ళని జిహాదీలుగా మార్చేస్తారు ఇప్పటికే ఎంతో మంది లవ్ జిహాద్ గురైన ఒక్క అమ్మాయినైనా సరే తిరిగి సదర్మంలోకి తీసుకురావాలంటే వాళ్ళు వేసే వంద రకాల యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎంతో మంది మేధావులు కూడా జుట్టు పీక్కోవాల్సి వస్తుంది ఇక భవిష్యత్తులో ఇన్ని గ్రంథాలు చదివినటువంటి ఈ మతోన్మాద రంగంలోకి దిగితే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను హరి ఓం.